एपी सीएम चंद्रबाबु नायडू मीडिया तो మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మండి మీకు ఓవర్ 100 కోట్లు వస్తాది ఆయన చాలా స్పష్టంగా చెప్పి చూపిస్తే ఎవరి గాల్లో రాయిస్తాను మీరు వీ రికవర్ చేసుకోమంటున్నాడు అదే మరి పైవాల కేశవ్ ధైర్యంగా చెప్పాడు ఇది నా ల్యాండే నేను కొనుక్కున్నానని చెప్పాడు దూళ్ళపాడ మీరు రాసిన తప్పు నేను కొనుక్కున్నాను 3 ఎకరాల చదరని ఆ ఊరేన ఉంటాడు ఆయన రాజధాని పక్కన ఆయన ఊరు కూడా ఆయన కొనుక్కున్నానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు అదే మరి ఇంకో పక్క లింగమనేని రమేష్ది మీరు చూస్తే ఎప్పటి నుంచో ఈ కేసు ఏంటి దీని మీద ఆరోపణ ఆయన ల్యాండ్ అంతా కూడా నేను తీసుకోలేదని ల్యాండ్ అక్విజిషన్లో నా దగ్గరికి ఆయన వచ్చి మా ల్యాండ్ కూడా 10 కిలోమీటర్ల కవతన లేపేశారని అతను తీసుకోమంటే నేను 29 గ్రామాలకే పెట్టాను నాకు 34000 ఎకరాలు మొత్తం కలిస్తే 53000 ఎకరాలు వస్తుంది ఈ భూమే నాకు సరిపోతుంది ఇప్పుడు నీ భూమి తీసుకుంటే ఇది డైల్యూట్ అవుతుంది వీళ్ళకి రేట్ రాదు ఇప్పుడు నేను తీసుకోను ఏది సీడ్ క్యాపిటల్ అవుట్ సైడ్ ఉండే భూమికి ఏ విధంగా పాలసీ ఇవ్వాలో అందరితో సమానంగా అప్రోప్రియట్ టైంలో ఇస్తాను మీరు ఇచ్చినా నేను తీసుకోను నేను చాలా స్పష్టంగా చెప్పాను వీళ్ళే కాదు ఇంకా కొన్ని గ్రామాలు పెదపరిమి వైకుంఠపురం హరిచంద్రపురం ఈ గ్రామాలు కూడా వచ్చారు వాళ్ళు కూడా నాకు వచ్చి అడిగారు మీరు తీసుకోమని అడిగారు మేము ఇస్తామని అడిగారు కాదు ఇప్పుడు తీసుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఎప్పుడు కొన్నారు నిన్న మొన్న వెరిఫై చేసి 2002 లో వారు కొనుక్కోవడం లింగమనేని రమేష్ ఆ తర్వాత ఇది రాజశేఖర్ రెడ్డి సీఎం అవుతానే దీనిపైన ఒక ఎన్క్వైరీ వేయడం ఎన్క్వైరీ కూడా కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వడం దాని మీద కోర్టు పోవడం ఈ ట్రాన్సాక్షన్ కరెక్ట్ అని కోర్టే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఆ కాపీ కూడా మీకు రిలీజ్ చేస్తున్నా ఇప్పుడు ఇది వాళ్ళు పెట్టిన ఆరోపణ రెండోది ఏంటి అక్కడ ఏదైతే మేము గ్యాస్ ఇచ్చామని దానికి ప్రతికూలంగా ఇల్లు ఇచ్చాడని ఇల్లు ఇవ్వడం ఏంటండి అది గవర్నమెంట్ ఇల్లు నేను ఆ మాటే చెప్పాను నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా నేను ఫస్ట్ డేనే చెప్పాను దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఏదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా ఇస్తే ల్యాండ్ పోలింగ్ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ టెంపరీగా నేను ఉండాలి కాబట్టి కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్ రేపు ఏరియా మొత్తం కట్టక అవతల ఉండే ల్యాండ్ అంతా అన్ని కన్స్ట్రక్షన్స్ పోయి టూరిజం మిగతావన్నీ వస్తాయి మొత్తం మాస్టర్ ప్లాన్ లో కూడా మొన్న నోటిఫై చేశారు ఇది అక్కడ పరిస్థితి దానికి ఒక గ్యాస్ ఎల్ఎన్జి గ్యాస్ టెర్మినల్ ఇచ్చామని పోర్ట్ ఇచ్చామని నేను అడుగుతున్నా నేను ఎల్ఎన్జి గ్యాస్ కి మీకు అందరికి ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం ఎవరెవరు షెల్ గెయిల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందు పెట్రోనెట్ కి ఇస్తే గంగావరంలో వాళ్ళు రాలేదు వాళ్ళు వెనకాల పడితే వాళ్ళు రాకపోతే ఆ తర్వాత షెల్ ని గెయిల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకో కంపెనీ 4 కంపెనీలు కప్పి మేము మళ్ళా ఒక జాయింట్ వెంచర్ 20% మనం పెట్టి వాళ్ళు పెట్టమంటే ఇప్పుడు కూడా మార్కెటింగ్ మీరు చూపించండి నాకు మార్కెట్ చూపించి నాకు వస్తాం మీరు ఇస్తారా లేదు మీరు పే చేస్తారా గ్యారంటీ ఇమ్మంటే ఇప్పుడు కూడా పుష్ చేస్తున్నాం ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అమెరికా నుంచి ఒకరు వస్తే మీకు కూడా కాకినాడలో ఇస్తే ఇంకో గ్యాస్ తీసుకొని వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు ఇంకా కనపడలా వీళ్ళు మలేషియా దగ్గర నుంచి వస్తే ఇక్కడ 2 భర్తలు ఉంటాయి కృష్ణపట్నంలో వాళ్ళు రెంట్కి పిలిస్తే వీళ్ళు వస్తే వీళ్ళని కట్టుకోమన్నాం ఇంకొకరు వస్తే కూడా ఇంకోటి ఇస్తాం 10 ఇస్తాం మీరు కూడా 2 శక్తి ఉంటే కట్టుకోండి కట్టుకొని మీరు మార్కెటింగ్ చేసుకోండి మమ్మల్ని డబ్బులు అడగకుండా మాకు నష్టం ఏంటి ఎంఓయూలు ఏం చేసామన్న 4,67,000 కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేసి దాటి ఇది కూడా ఒకటి ఈ ఎంఓయూలు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి ఏ 15% ఇప్పటికి ఈసారి కానీ 30-40% జరిగితే గ్రేట్ సక్సెస్ ఎల్ఎన్జి గ్యాస్ ఏంటి ఎవడైనా పెట్టచ్చు మార్కెటింగ్ నువ్వు చూసుకో నేను ఎవరికైనా ఇస్తాను నువ్వు పెట్టుబడి తీస్తారా ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు తీస్తారా పెట్టుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు దానికి లింక్ పెడతారు ఇలాంటివన్నీ తప్పుడు ఆరోపణలు పెట్టి చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకోటి సుజనా చౌదరి ఇచ్చారు కళింగ గ్రీన్ టెక్ కెమికల్స్ అని 700 కోట్లు అది కూడా ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు మురళీమోహన్ రెడ్డి ఇచ్చారు ఆయన చాలా స్పష్టంగా ఎన్నికలు జరగడానికి ముందే నేను జాయింట్ వెంచర్ చేసుకున్నాను డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుందని ఆయన కూడా చెప్పాడు ఇవి వీళ్ళు చేసిన ఆరోపణలు
ఇప్పుడు దీనిపైన రైతుల్లో ఆందోళన వాళ్ళ ఆందోళన ఏంటి మొత్తం మేము మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చాం ల్యాండ్ విలువ పెరుగుతుంది అనుకున్నాం లేనిపోని ఆరోపణలు చేసి ఎవరన్నా రావాలన్నా డెవలప్‌మెంట్ రానేకుండా చేసి మాకు ల్యాండ్ విలువ పెరిగి పడిపోతే మేము ఏం కావాలి దీనికి సమాధానం చెప్తారు అడుగుతున్నా ఇది కుట్రవనా కాదని అడుగుతున్నా ఇది నీచమైన పనవనా కాదని అడుగుతున్నా రాజధాని ఏంటండి నేను అడుగుతున్నా మిమ్మల్ని మనం కట్టుకోలేకపోయినటువంటి ప్రాంతం డబ్బులు లేవు ల్యాండ్ లేని ప్రాంతం నేను ఒక ఆలోచన చేసి ఏదో ఒక విధంగా మనం కట్టాలి హైదరాబాద్ డెవలప్ చేసిన అనుభవం ఉంది ప్రపంచం మొత్తం మీరు చూస్తే అర్బన్ ఏరియాలోనే ఎక్కువ ఆదాయం వస్తుంది అలాంటి ఆదాయం రావాలంటే ఈ రోజు తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకు చెన్నై ఉంది మహారాష్ట్రకు ముంబై ఉంది ఇక్కడ అలాంటి సిటీస్ లేవు ఒక సిటీనే మోడరేట్ సిటీ యాజ్ ఆన్ టుడే విశాఖపట్నం ఇలాంటి సమయంలో మనం ఒక సిటీ కట్టాలని చెప్పి నేను ఒక ఆలోచన చేసి పిలిపించాను పిలిపించిన తర్వాత డబ్బులు లేకపోయినా రైతులు ముందుకొచ్చారు సింగపూర్ గవర్నమెంట్ ముందుకొచ్చారు ప్రిపేర్ చేసిన తర్వాత ప్రాస్పెక్ట్స్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తే ఆ డబ్బులు మొబిలైజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రపంచంలో ఉన్న అన్ని బెస్ట్ కంపెనీస్ ఎడ్యుకేషన్కి మూడు టాప్ మేము టాప్ టెన్ అనుకున్నాం ఇప్పటికే ముగ్గురు వచ్చారు హాస్పిటల్స్ అదే మరి పెట్టాలనుకున్నాం ఇలాంటివన్నీ పెట్టి అదే మరి ఎవరన్నా కానీ ఇప్పుడు నేను టెన్త్ ఈ మంత్లో మళ్ళీ ఇంగ్లాండ్ పోతున్నాను ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి యూకే ప్రధానమంత్రి కలిసినప్పుడు అమరావతిలో భాగస్వాములు అవుతామని అమరావతిని అభివృద్ధి చేయడం కోసం సహకరిస్తామని ఒక ఎంఓయూ చేసుకున్నారు అందులో భాగంగా యూకే గవర్నమెంట్ పిలిచారు నన్ను అక్కడ ఇన్వెస్టర్స్ అందరిని పిలుస్తున్నారు పిలిచి అక్కడ డిస్కస్ చేస్తున్నాం ఎంతవరకు పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడుల కోసం వారితో కూడా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను అడిగిన మిమ్మల్ని ఇంత ఇది జరిగితే వీళ్ళు ఇష్ట ప్రకారం నీచమైన కార్యక్రమం ఏం తప్పు ఉందండి దీంట్లో నేను ఆ రోజు అమ్మాలి కొనాలి అది కూడా బ్యాన్ చేయాలనుకుంటే రైతుల మీద అది బ్యాన్ చేస్తే మా భూమికి విలువ లేకపోతే మేమేమవుతాం మీరు చేయడానికి వీలు ఎక్కడైనా సరే ఇది మామూలుగా జరిగే పని దానిపైన వాళ్ళు కొంత అమ్ముకొని వేరే దగ్గర భూములు కొనుక్కుంటున్నారు కొంతమంది ఆ డబ్బులు పెట్టుకొని వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు కొంతమంది పాత అప్పులు ఉంటే అప్పులు కూడా తీర్చుకుంటున్నారు దట్ ఈస్ ఫ్రీడమ్ యూ కెనాట్ కంటైన్ ఆర్ కంట్రోల్ హిమ్ ఇవన్నీ జరిగి వీడు చేసిన పని ఏంటి బెజవాడకే కిరీటం అని ఒక సంపాదకీయం రాశారు 5/9/2014 సాక్షి ఇదే సాక్షి అందువల్లే విజయవాడ రాజధానిగా ఎంపిక చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ వేదికపై ప్రకటించినప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ మనస్ఫూర్తిగా దాన్ని సమర్థించారు వీళ్ళు రాసుకున్నారు సమర్థించామని ఎక్కడ సమర్థించారు వీళ్ళు ఇలాంటి తప్పుడు వార్తలు రాసుకోవడంలో గనులు వీళ్ళు ఇవన్నీ కూడా రాసి సాధ్యమైన త్వరలో కేంద్ర నోటితో కూడా చెప్పించడానికి ఆయన కృషి చేయాలి లేనట్లయితే అవన్నీ అరచేతిలో వైకుంఠంలో ఉత్తబోలు మాటలుగా మిగిలిపోతాయి రాష్ట్ర రాజధాని నగరంగా ఎంపికైన విజయవాడకు సాక్షి మనస్ఫూర్తిగా అభినందనలు ఇది ఆ రోజు రాసి అడుగడుగున అడ్డంపడి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మొత్తం ఇంకొక విషయం మీరు చూశారు ఇడుపులపాయ ఏం జరిగిందో అసెంబ్లీలో మీరు చూశారు ఇక్కడ కొంతమంది సాక్షులు ఉంటారు కొంతమంది ఉండకపోవచ్చు ఎందుకంటే 6-7 సంవత్సరాలు అయింది కాబట్టి ఏం జరిగింది ఇడుపులపాయలు 610 ఎకరాలు ప్రభుత్వ భూమి అటవీ భూమి ఇష్టానుసారంగా వీళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తే విధి లేని పరిస్థితుల్లో అది ఒప్పుకొని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు నేరాన్ని అధిగమించడానికి జైలుకు పోవలసిన వ్యక్తులు నేరంలో అది కొన్నారు కాబట్టి నేరాన్ని అధిగమించడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి 3 నెలల లోపల వాలంటరీ స్కీమ్స్ వచ్చిందంగా
చెబుతున్నా ఈల కోసం చట్టాన్ని మార్చి పనిష్మెంట్ తప్పించుకున్నారు అసెంబ్లీ సాక్షిగా చట్టాన్ని మార్చి పనిష్మెంట్ తప్పించుకొని వీళ్ళు ఈ రోజు ఇవన్నీ మాట్లాడే పరిస్థితి వచ్చారు తొంభై తొమ్మిదిలో కొన్నారంటే అప్పటికి కూడా ఈయన మంత్రిగానే ఉన్నాడు ఇవన్నీ తెలుసో తెలియకో అని చెప్పడం ఇవన్నీ కరెక్ట్ కాదు డెబ్బై తొమ్మిది ప్రాంతాల్లో కొన్నారని అప్పటికి ఈయన ఎమ్మెల్యే ఇవన్నీ కూడా నాకు తెలియకూడదు జరిగింది చెప్పడం కూడా కరెక్ట్ కాదు సరే ఆ విషయాలన్నీ ఉన్నాయి ఇక్కడ ఫైనల్గా ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు మీరు తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటే కరెక్ట్ కాదు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం నిబంధనలు పెట్టలేదు ఎవరైతే ఉన్నాయో ల్యాండ్ పోలింగ్ అని తీసుకున్నప్పుడు అది కూడా ఒక కండిషన్ ప్యాకేజీలో ఒక భాగం మేము అమ్ముకుంటామంటే అమ్ముకోమని చెప్పాం అదే మరి ఎవరైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో లిటిగేషన్ ఉండకుండా వాళ్ళ దగ్గర కూడా ఇచ్చేయడం కోసం పోయాం ఇప్పుడు ఎవరైతే ఆ అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాళ్ళు కూడా రాజధాని ఏర్పడక మునుపు అంటే నోటిఫికేషన్ ఇవ్వక మునుపు నుంచి ఎవరు ఆధీనంలో ఉందో ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళకే చెందుతుంది ఆ తర్వాత హైకోర్టు ద్వారా వచ్చి ఒక ఐదారు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది కూడా చెల్లదు అవి కూడా అప్పీల్ చేస్తాం క్యాన్సిల్ చేస్తాం ఆ తర్వాత ఎవరైనా తీసుకోనుంటే వాళ్ళకి మేము ఇవ్వం ఆ ఇచ్చే భూమి కూడా ఎవరైతే అసైనీ ఉన్నారో ఆ అసైనీకి ఇస్తాం అసైన్మెంట్ భూమి యొక్క ఓనర్కి ఇస్తాం ఆయన పేరుతోనే ఇస్తాం అదే మరి ఎవరైనా సరే నా భూమి బలవంతంగా ఎవరైనా తీసుకున్నారు అని వచ్చి రిపోర్ట్ చేస్తే 100% రక్షణ ఇస్తాం ఆ భూమి తిరిగి వాళ్ళకే అప్పచెప్తాం అందులో వచ్చే ఫలితాలు కూడా వాళ్ళకే ఇస్తాం చాలామంది ఆందోళనతో బాధతో మాకు ఫిర్యాదు చేస్తున్నారు ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే ఏం కావాలి మేము ఈ అరాచకాలేంటి దీనివల్ల నష్టపోతున్నామని చెప్పి రైతులు మొరబెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది ఆందోళన చేసే పరిస్థితికి వస్తూ ఉంది మిమ్మల్ని నమ్ముకొని మేము ఇచ్చాం మా ఆస్తులు ఇదవుతుందని ఒక పద్ధతి ప్రకారం ఉండే వాళ్ళపైన కూడా కంప్లైంట్ చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళు వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు ప్రభుత్వం కూడా ఏం చేయాలని కూడా ఆలోచిస్తాం ఎందుకంటే ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు ఏదంటేది రాసేసి ఒక బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా రాస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలి రాష్ట్ర అభివృద్ధిని ఎట్టి పరిస్థితులు కూడా జరగనికుండా చేయాలనుకోవడం చాలా తీవ్రమైన బాధ కేవలం తీవ్రమైన నేరం కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయడం దీనివల్ల నష్టపోయేది రైతాంగం నష్టపోతారు రాష్ట్ర ప్రజానీకం నష్టపోతారు ఇలాంటి వాటి వల్ల రాబోయే రోజుల్లో చాలా అంటే ఒకసారి బాధ కలుగుతుంది అడుగడుగున బ్రిక్ బై బ్రిక్ నేను దీన్ని అభివృద్ధి చేయాలి వరల్డ్ క్లాస్ సిటీ చేయాలని నేను ముందుకు పోతున్నాను అడుగడుగున దీన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి గుణపాలు పెట్టి లేకుంటే బుల్డోజర్స్ పెట్టేట్టు దీన్ని డెమాలిష్ చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళ ఆటలు సాగు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందు తీసుకోవాలి తీసిపోతాం ఇక్కడ మీకు కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఇవ్వండి ఐ విల్ టేక్ యాక్షన్ అంతేగాని ఇష్టానుసారంగా ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే ఎవరిని రాస్తే కూడా కరెక్ట్ కాదు ఐ అపీల్ ఎవ్రీబడి టు కోఆపరేట్ కష్టాల్లో ఉన్న రాష్ట్రంతో కోఆపరేట్ చేయండి సహకరించండి దానిపైన ముందుకు పోతాం ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి నాకు మీతో ఒక అందని అడుగుతున్న ఒక మాట 34,000 ఎకరాలు తీసుకున్న తర్వాత ఆ 34,000 ఎకరాలు ప్రభుత్వం కలిపి 53,000-54,000 ఎకరాలు అవుతుంది మేము మాస్టర్ ప్లాన్ని తయారు చేసాం ఏ రైతుకి ఎక్కడ ఇస్తాం భూమి కూడా చెప్పలేదు కొంతమంది జోనల్ రెగ్యులేషన్స్ అని మార్చేశారంటారు ఏ ఊరికి దగ్గరుంటే నియర్ బై వాళ్ళకి భూమి ఇస్తాను అది ఎక్కడ భూమి వస్తుంది అనేది రేపు ప్లాట్స్ వేసిన తర్వాత వాళ్ళకందరికీ కూడా అలాట్ చేస్తాం రోడ్డు వేసినప్పుడు ఊర్లు పోతా ఉంటే దాన్ని కొద్దిగా స్లైట్గా పక్క తీసుకొస్తే ఊర్లు సేవ్ అయినాయి ఊర్లో వాళ్ళు ఏంటి మేము భూములు ఇచ్చాం మేము ఊర్లో ఉండడానికి వెళ్ళేదంటే 2,000 ఇండ్లు పోయేది ఇప్పుడు 400 ఇండ్లు పోయే పరిస్థితికి వచ్చింది అంతేనా 3,600 నుంచి 400 ఇండ్లు 350కి తగ్గింది అది చేసిన ఇది దీన్ని కూడా ఏదో మార్చేశారు
ఇష్టానుసారంగా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే వీఆర్ అట్ యువర్ డిస్పోజల్, ఐఎమ్ వెరీ క్లియర్. అదే సమయంలో ఒక మంచి ప్రాజెక్ట్ని చెడగొట్టాలనే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దండి. దట్ ఈస్ మై అపీల్. తెలియకపోతే కొంతమంది అంటున్నారు ఎందుకు ల్యాండ్ పూలింగ్లు తీసుకున్నారంటున్నారు. ల్యాండ్ పూలింగ్లు విధి లేని పరిస్థితిలో తీసుకున్నాను, నా దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో తీసుకున్నాను. ఆ రోజు నా తెలివితేటలతో ప్రజలకు కూడా లాభం వస్తుందనే విధంగా వారికి నచ్చ చెప్తే వాళ్ళు నమ్మారు. మీరు నమ్మల, రైతులు నమ్మారు. వాళ్ళకుండే కామన్ సెన్స్, వాళ్ళకుండే ఇది పెద్దవాళ్ళకి లేకపోతే మనం ఏం చేయగలుగుతాం నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. లేకుంటే వాళ్లకు నిస్వార్థంగా నిర్మలంగా ఉన్నారు, వీళ్ళకు కొన్ని ప్రిజుడ్యూసెస్ ఉన్నాయి, ఆర్ సొంత ఇంట్రెస్ట్లు ఉన్నాయి. డెఫినెట్గా రేపు కూడా కొన్ని హైదరాబాద్ ఎట్లొచ్చిందంటే సిటీ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రోజు ఏ విధంగా కట్టాం హైదరాబాద్ సిటీ, హైటెక్ సిటీ ఎటు కట్టాం? హైటెక్ సిటీ నేను ప్రారంభించినప్పుడు అపోజ్ చేశారు ఆనాడు జనార్దన్ రెడ్డి. ఉంది రాళ్ళు రప్పలు ఉండే ప్లేస్ని హైటెక్ సిటీ నేను ఎల్ఎన్టీకి ఇస్తే ఎల్ఎన్టీ నాకు డబ్బులు ఇచ్చారని, మాకు ఇది చేశారని ఇష్టానుసారంగా మాట్లాడారు. నేను ముందుకు పోయాను. తర్వాత ఏం చేశాం, 100 ఎకరాలకు ఇస్తే 100,000 ఎంప్లాయ్మెంట్, 1 ఎకరాకు 1,000 మందికి ఇమ్మన్నాం, 10,000 మంది. ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫోసిస్, టీసీఎస్, లేకుంటే విప్రో, అందరూ ఆ విధంగా వచ్చిన వాళ్ళే. ప్రపంచంలో ఉండే ఇన్క్లూడింగ్ మైక్రోసాఫ్ట్ ఆ విధంగా వచ్చిన వాళ్ళే. 1 ఎకరాకు 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను